哎，ఏంటి డార్లింగ్ ఇంత లేటు? పదవి వచ్చిన తర్వాత ఈ పవిత్రని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. నిన్నటి వరకు యూత్ ఐకాన్ గా ఉన్న యువ ఎమ్మెల్యే పితికేసి ఇప్పుడు బూతు ఐకాన్ గా మారాడు. మీ కళ్ళల్లో కామం అనే కోరికల కన్నా కష్టాల్లో కూరుకున్న బాధలే కనిపిస్తున్నాయి. పరాయి మగాడికి అమ్ముడు పోవాలన్న ఆలోచన కంటే అమ్మలా ఆదరించి అందరికీ అన్నం పెట్టాలనే ఆరాటం కనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా పరాయి మగాడు తన అందాన్ని చూడాలనుకుంటుందేమో, కానీ ఆడతానని మాత్రం కాదమ్మా. మరి ఎవరి కోసం ఇదంతా? దేనికోసం? ఎందుకోసం? కట్టుకున్న మొగుడు తోడు లేక, కన్న కొడుకుని చంపుకోలేక, నమ్ముకున్న వాళ్ళని వదులుకోలేక, నా మనసుకి భారమైన ఒక మనిషిలా బతకడానికి ఈ పని చేస్తున్నాను. నన్ను క్షమించు బాబు. అమ్మా క్షమించు. ఈ డబ్బు తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ కొడుకును చదివించుకోండి అమ్మా, తీసుకోండి. వద్దు బాబు, వద్దు. ఈ అమ్మ నా అపరూపమైన పిలుపు విన్న తర్వాత ఎన్ని బాధలున్నా ధైర్యంగా బతికేయగలనన్న నమ్మకం కలిగింది బాబు. అదే నాకు పెద్ద బహుమానం. ఒక ఎమ్మెల్యేగా మీ బాధల్ని పరిష్కరించడం నా బాధ్యత అమ్మా. ఇది రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో సంపాదించిన డబ్బు కాదు, నా కష్టార్జితం. తీసుకోండి అమ్మా, తీసుకోండి. దేవుడున్నాడు బాబు, దేవుడున్నాడు. నువ్వు చల్లగా ఉండు బాబు. దేవుడు అడుక్కునే వాడికి ఆకలేస్తే స్త్రీని అమ్మా అని పిలిపిస్తాడు, కానీ అదే అమ్మకు అయిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ అందకపోతే ఇలా వ్యభిచారం కూడా చేయిస్తాడు. నిజంగానే దేవుడుంటే మీ జీవితాన్ని ఇలా చేయడమ్మా. మీరు వెళ్ళరండి, మీకు జీవితాంతం అండగా నేనుంటాను. సాటి మనిషిలా కాదు, సొంత కొడుకులా. చాలు బాబు చాలు. దీనంతటికి కారణం ఎవరో తెలుసా బాబు? ఆ హోమ్ మినిస్టర్ సిద్ధప్ప. యువ ఎమ్మెల్యే పితికేసిపై హోమ్ మినిస్టర్ సిద్ధప్ప కుట్ర. సిద్ధప్ప వయసులో చిన్నవాడైనా హోమ్ మినిస్టర్ ని పెద్ద మనసుతో క్షమించి వదిలేసిన యువ ఎమ్మెల్యే. ప్రెస్ మీట్ అంటే ఏ పార్టీ ఆఫీస్లోనో పబ్లిక్ పాయింట్లోనో పెడతారు. ఇతనేంటండి, నీళ్లు లేని స్విమ్మింగ్ పూల్లో పెట్టాడు. ఇంకా నయం, నీళ్లుంటే సచ్చూరుకుండేవాళ్ళం. మొదలు పెట్టండి సార్. తొలిసారి సీఎం అయిన మీరు మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారు? అమ్మ నాన్నలందరూ బాగున్నారా? థ్యాంక్ యూ. తింటున్నారా? సార్ రాష్ట్రానికి కొత్తగా ఏ పరిశ్రమలు తీసుకురాబోతున్నారు? పిల్లలందరూ పాలు తాగారా అన్నట్టు స్కూల్కి వెళ్తున్నారా? సార్ పేద ప్రజల కోసం మీరు అలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు. మీరందరూ టిఫిన్లు చేశారా? టీలు తాగారా? సార్ మేము అడుగుతున్నదేంటి, మీరు చెప్పేదేంటి? ఎంతమంది నాయకులు వచ్చినా మీరు అడిగే ప్రశ్నలు ఒకటే, వాళ్ళు చెప్పే సమాధానాలు ఒకటే. మారా మీరు, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా మీకు? ఏ కూల్, ఇప్పుడు నువ్వు మామూలు పితికేసి కదరా, సీఎం పితికేసి. రైట్, ప్రజలకి పత్రికా విలేకరులకి ఇదే నా విన్నపం. ఈరోజు నుండి రాష్ట్రంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్బుక్లో పోస్ట్ చేయండి, ట్విట్టర్లో ట్వీట్ చేయండి, వాట్సాప్లో వాయిస్ మెయిల్ చేయండి. ఓకే? ఎనీ డౌట్స్?
ప్రజలందరూ మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మీరేమో ఫేస్బుక్ వాట్సాప్ అంటూ చీప్గా చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారేంటి సార్? సీఎం గారు, మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, అవేంటో మీకేమైనా తెలుసా? ముఖ్యమైన పనికి మాత్రమే స్పందించేవాడు కాదు ముఖ్యమంత్రి, ప్రతి పనిని ముఖ్యంగా భావించేవాడే అసలైన ముఖ్యమంత్రి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? పార్టీ మీటింగ్. ఈ రోజు నుండి రిజర్వేషన్ అనేది కులాలకు మతాలకు కాదు, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించేలా చేయాలనుకుంటున్నాను. మతుండే మాట్లాడుతున్నావా? గాలివాటాన సీఎం అయిన నువ్వు గాలి మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? మా కుల పౌరులకు అన్యాయం జరిగిందంటే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది. ఇరవై ఏళ్ల బట్టి మన పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం మా కులపోళ్ల ఓట్లేరా? ఓళ్ళని రెచ్చగొడితే ఎంత స్పీడ్గా సీఎం అయ్యావో అంతే స్పీడ్గా మాజీ సీఎం అవుతావు. జాగ్రత్త, కులాలు మతాలు పేర్లతో మనందరూ రెచ్చగొట్టాయి. వీడితో ఇంకా మాట్లాడండి, ఛార్జ్ పెట్టుకోండి. మీకు ఏ కులంలో ఎన్ని ఓట్లున్నాయో తెలుసు, కానీ మీకు ఓట్లేసిన తర్వాత వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారో కనీసం ఒక్కడికైనా తెలుసంట్రా? ఏం సాధించారా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో? మీరు మీ బతుకులు పిల్ల రాజకీయాలండి. అసలు ఎవరుకుంటున్నాడు మన గురించి? నాళ్ళ నుంచి మన పార్టీకి సేవ చేస్తా ఉంటే ఆయన ఎవరినో తీసుకొచ్చి సీఎం పోస్ట్ ఇవ్వడం ఏంటండి? ఇస్తే ఇచ్చారు వాణ్ణి, సీఎం సీట్ లో కూర్చోరు మగడ అంటే మనకు మొగుడై కూర్చున్నాడు ఏంటండి? వాణ్ణి ఏదో ఒకటి చేయాలండి. చేద్దాం, వీలైతే చంపేద్దాం. చేసి చేసి చెదల పట్టిపోయింది ఇక్కడ. మీరు చంపేది లేదు, మేము చూసేది లేదు. అది చంపుతాడు చంపడం తెలియదు కానీ ఈ కొంప చచ్చిపోతాం ముందు నీ సంకరించమయ్యా. ఈ కొంప భరించి అంటే నా కొంప పోయి కోడి అంటూ వాళ్ళు చుట్టం పేగి దిగిపోతాయి. మర్డర్ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి, అయినా మీరు చంపాలనుకుంటే మున్సిపాలిటీ వాడికి ముఖ్యమంత్రికి మధ్య తేడా కూడా చూడరంట్రా? వయసు అయిపోయిన అదవులు మీరే ఇంత వైలెంట్ గా ఆలోచిస్తే కుర్రాన్ని కూల్ గా ఎలా ఉంటా అనుకున్నారా? నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసుకుంటూ అడ్డొచ్చోళ్ళు చంపుకుంటూ ఈ స్థాయికి వచ్చానరా? ఏటమావా, నువ్వు కూడా పిచ్చేలాగా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు. అయినా నీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం సాధించావో చెప్పనా? 28 వ్యభిచార గృహాలు, 30 లిక్కర్ ఫ్యాక్టరీలు, మైనింగ్ మాఫియాతో అక్రమ సంబంధాలు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు, కోట్ల కొద్ది కుంభకోణాలు, ఇది మీ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు చెప్పండిరా బాబాయ్లో మిమ్మల్ని మించిన దొంగలు ఉన్నారంటారా ఈ దేశంలో? నా వయసు మీకంటే తక్కువేమో కానీ నా దగ్గర విషయం మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చెబుతున్నా వినండి. మీ అందరికీ పార్టీతో 10 ఏళ్లుగా పవిత్రమైన బంధం, 20 ఏళ్లుగా విడదీయరాని సంబంధం, కలకాలం గుర్తుండిపోయే ఆత్మీయ బంధం ఉందేమో, అలాగే నాకు ఈ రాజకీయంతో బంధం ఉంది. అదే రంకు సంబంధం. గత కొన్నేళ్లుగా దీనికి సరైన మొగుడు లేక దీన్ని మోజు తీర్చే రాజు లేక నన్ను పెళ్లి చేసుకుంది మీ అందరికీ మొగుణ్ణి చేసింది. తీరుస్తా దీన్ని మోజుని, మీ అందరి ముచ్చట్లని తీరుస్తా. రే సంపు, మై డియర్ మినిస్టర్స్, నా వాయిస్లో బేస్ లేదు, వాయిస్లో ఊపు లేదు, ఏజ్లో గేజ్ లేదని గెలకాలని చూస్తే మాత్రం ఆటాడిస్తా, అలుపు సొలుపు లేకుండా అందరినీ అల్లాడిస్తా. కాదు కూడదు, చిన్నపిల్లాడు షీల్డ్ కవర్లో చీప్గా చీఫ్ మినిస్టర్ అయ్యాడని చిన్న చూపు చూస్తే మాత్రం ఒక్కొక్కడికి చిరిగిపోద్ది. జాగ్రత్త, పదరా. మనం చేసే అదొప్ప ఆ దేవుడికి కూడా తెలియదు. ఈడేవిడేంటి బాబు? ఇప్పుడు కానీ ఈ ఫైల్స్ బయటకు వెళ్తే మన పరువంతా గంగలో కలిసిపోతుంది. మరి ఏం చేద్దాం? మూసుకుందాం. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిత్తుకేసి గారి తరపున మీరు వాదిస్తారా? అతనికి సపోర్ట్ చేస్తే న్యాయవాద వృత్తికి మాయని మచ్చలా మిగిలిపోతుంది. అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఇలాంటి దుర్మార్గులకి గురి శిక్ష చేసిన తప్పు లేదండి. పథకాలు పెడతావారు నువ్వు జైటాకిలా.
వాదనలు ప్రారంభించండి. యువర్ ఆనర్, పదవి రాగానే పెత్తనం చలాయించాలని పైత్యమో, చిన్నవాడు అని తెలియక చేసిన చేతకానితనమో తెలీదు కానీ, ఈ మహానుభావుడు ప్రవేశపెట్టిన పనికి మాలిన పథకాల వల్ల ప్రజలందరూ మద్యం మత్తులో మూలుగుతున్నారు, పొగాకే ప్రాణంగా పీలిస్తున్నారు, వ్యభిచారమే వ్యసనంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు యువర్ ఆనర్, ఈ పథకాల వల్ల కోట్లాది మంది జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. యువర్ ఆనర్, ఇది వరకే సమర్పించిన సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి దీనంతటికి కారణమైన ఈ ముద్దాయిని అత్యంత కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికార దుర్వినియోగంతో పాటు కోట్లాది మంది అమాయక ప్రజల మన ప్రాణాలతో చెలగాటమాడారని మీ పైన ఆరోపణ ఉంది. దీనికి మీరిచ్చే సమాధానం? అతను చెప్పడానికి మనం వినడానికి ఇంకేం మిగలేదు యువర్ ఆనర్. ఇదిగోండి యువర్ ఆనర్, ఇతను ప్రవేశపెట్టిన పథకాలే చెప్తున్నాయి ఇతను ఎంతటి దేశద్రోహం. నువ్వు ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏం సాధించావు? కోట్లాది మంది జీవితాలు నాశనం చేయడం తప్ప. ఏం సాధించలేదో చెప్పండి లాయర్ చక్రధర్ గారు. నేను కోట్లాది మంది జీవితాలతో ఆడుకున్నానా? ఎస్. అంటే నేను ఆ టకీలా పథకం ప్రవేశపెట్టక ముందు ఈ దేశంలో మందే లేదా, లేక అంతకుముందు దాన్ని తాగేవాళ్లే లేరా? చెప్పండి లాయర్ చక్రధర్ గారు. అప్పుడు పగళ్ళు తాగి రాత్రిలో నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు నీ పుణ్యమాని రాత్రి పగలు తాగుతూనే ఉన్నారు. అప్పుడు తాగి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాళ్ళు, ఇప్పుడు తాగి బుద్ధిగా ఇంట్లోనే పడుకుంటున్నారు సార్. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేవు, తాగిన తర్వాత తన్నుకు చచ్చేవాళ్ళు లేరు. పైగా వీటన్నిటికి మించి నేను ప్రవేశపెట్టిన ఈ టకీలా పథకం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి దొరికింది సార్. అది సరేనయ్యా, ఈ లపాకీ పథకం గురించి ఏం చెప్తావు? దీని వల్ల దేశ ప్రతిష్ట డ్రైనేజ్ లో కలిసిపోయింది, యావత్ మహిళా లోకం అవమాన భారంతో తలదించుకుంది. అబ్బా జోకు, ఇప్పుడే డ్రైనేజ్ లో కలిసిపోయిందా? నిన్న మొన్నటి వరకు పవిత్రమైన గంగానదిలో స్విమ్మింగ్ చేస్తా ఉందా? అయినా వ్యభిచారం అంటే ఏంటి సార్? ఒక ఆడది అయిన వాళ్ళ ఆకలి తీర్చడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఎవడో అనామకుడి పక్కన పడుకుంటే అది వ్యభిచారం, చట్టపరంగా నేరం. మరి పార్కుల్లో పొదల చాటున, పబ్బుల్లో మబ్బుల చాటున పరిమితిని మించి ప్రవర్తించే వాళ్ళని చూసినప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఈ దేశ ప్రతిష్ట? పితికేశ్ గారు, మీరు తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా, లేక కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారా? నాకు తెలివిగా మాట్లాడే తెలివితేటలు లేవు, కోర్టును తప్పుదోవ పట్టించాలని ఆలోచన లేదు సార్. అలాంటప్పుడు ఆ రేషన్ షాపుల్లో మీరు ఉప్పు ఉప్పు అనే పథకాన్ని ఎలా ప్రవేశపెట్టారు? దానివలన ఎంతో మంది ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు, మరెంతో మంది పౌరులు క్యాన్సర్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి ఏమైంది సార్? ఓవైపు నుసి, మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? నా పేరు ముఖేష్. సిగరెట్, పాన్పురా, గుట్కా తాగకండి, తాగితే నాలాగే సంకనాగిపోతారు. అంటే ఎవడైనా వింటాడా? విండు, ఎందుకంటే మన దేశంలో ఎంతోమంది పౌరులు సిగరెట్ ప్యాకెట్కి ఇచ్చిన విలువ ఆడదాని శీలానికి ఇవ్వరు, ఉఫ్ ఉఫ్ అనుకుంటూ పొగాకు పీల్చడానికి ఇచ్చినంత విలువ ప్రాణాలకి ఇవ్వరు. సిగరెట్, పాన్పురాగ్, గుట్కా, గంజాయి ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి ఆనందం, వాళ్ళ ఆనందమే నా సంతోషం. జై భారత్ మాతాకి జై జై జై. హోల్డ్ యువర్ టంగ్. అసలు ఎలా పుట్టావురా నువ్వు ఈ పవిత్ర భారతదేశంలో? సారీ యువర్ ఆనర్, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. ఇతను మాట్లాడే మాటలు తాలిబాన్ తీవ్రవాదుల కంటే తీవ్రంగానూ, పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే దారుణంగానూ ఉన్నాయి. ఇవి చాలు యువర్ ఆనర్ ఇతన్ని తక్షణమే శిక్షించడానికి. హలో లాయర్ గారు, ఏ శిక్ష వేస్తారు? మహా అయితే ఉరి శిక్ష అంతేగా. మీకు సిస్టమ్ మీద ఏ మాత్రం రెస్పెక్ట్ ఉన్నా నన్ను ఇప్పుడే శిక్షించండి సార్. కానీ మీరు ఆ రెస్పెక్ట్కి ఏ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చినా నాదొక చిన్న కోరిక, తీరుస్తారా సార్? ద్రోహి, ఇంకేం మిగిలిందిరా నువ్వు కోరడానికి మేము తీర్చడానికి? అబ్జెక్షన్ ఓవర్రూల్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. చెప్పండి ఏమిటి మీ కోరిక? ఈ మట్టిలో పుట్టి పెరిగిన వాడి చేతుల మీద నేను చావకూడదు, ఒకవేళ చస్తే నా శవం ఈ మట్టిలో కలవకూడదు.